నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. అనంతగిరి మండల జెడ్పీటీసీ సుడిగాలి పర్యటన. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అనంతగిరి మండల పరిధిలో గల పలు గ్రామాలను సిపిఎం పార్టీ నుండి నూతనంగా గెలిచిన మండల జెడ్పీటీసీ దేశరి గంగరాజు పర్యటించారు. ముందుగా తనకు ఓటు వేసి గెలిపించిన గిరిజనులు అందరి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలుపుతూ, మీకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏర్పడినా తక్షణమే నాకు నేరుగా తెలియజేయాలని, నా వరకు పరిష్కారం అయ్యే ఏ సమస్య అయినా పరిష్కరిస్తారని, లేకుంటే ఆయా శాఖ అధికారులకు తెలియజేసి పరిష్కారం అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జీనబాడు గ్రామంలో గల పాఠశాలకు చేరుకుని పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ, ఏ చిన్నపాటి వర్షం పడినా పాఠశాలలోకి నీరంతా చేరుకోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని, అలాగే ఈ పాఠశాలలో 315 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా లేవని, అలాగే పాఠశాలకు ఆనుకుని 250 మీటర్ల దూరంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనానికి కరెంటు మరియు ప్రహారీ కూడా లేదని, ఈ సమస్యలపై దృష్టి సారించి సమస్య పరిష్కారం చేయాలని విద్యార్థులు తెలియజేశారని అన్నారు. ఈ సమస్యలు పరిష్కారానికై ఉన్నతాధికారులు అయినటువంటి పాడేరు పీఓ, సబ్ కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్, అలాగే ఆయా శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటన కార్యక్రమంలో టోకూరు సర్పంచ్, కిల్లో మోసియా, పినకోట సర్పంచ్ సిరగం, గణేష్, మాజీ సర్పంచ్లు ఆర్ రాంబాబు, జన్ని, గుండు, పీనకోట ఎంపీటీసీ ఆర్ వెంకట రామలక్ష్మి, గిరిజన సంఘం నాయకులు జన్ని, సుబ్బారావు, ఆర్ రాంబాబు, వెంకట్, భీమరాజు, రమేష్ నారాయణ మరియు ఆయా గ్రామాల గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.